ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వైసీపీ యువజన విభాగ నేత రషీద్పై కత్తితో దాడి చేశారు జిలాని. అందరూ చూస్తూ ఉండగానే రెండు చేతులు మెడ మీద నరికేశాడు. ఇన్ఫ్యాక్ట్ కత్తితో దాడి చేశాడు జిలాని. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రషీద్ మృతి చెందాడు. ఈ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షలతోనే హత్య చేశాడన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు వినుకొండలో 144 సెక్షన్ అమలు చేశారు ఎస్పీ. విజువల్స్ మీరు చూస్తున్నారు, అర్ధరాత్రి వినుకొండలో అక్కడ ఏం జరిగిందో మీరు చూడొచ్చు. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ యువజన విభాగ నేత రషీద్పై కత్తితో దాడి జరిగింది. కత్తితో దాడి చేశాడు జిలాని. అందరూ చూస్తూ ఉండగానే రెండు చేతులు మెడ నరికేశాడు జిలాని. అయితే ఆ దృశ్యాలను మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు కాబట్టి ఆ విజువల్ చూపించలేకపోతున్నాం మీకు. అయితే కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రషీద్ మృతి చెందాడు. ఈ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదు అని అంటున్నారు ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇక వినుకొండలో 144 సెక్షన్ విధించారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు జిలాని, హంతకుడు జిలానికి సంబంధించి విజువల్స్, అలాగే మృతుడు రషీద్కి సంబంధించి. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షలతోనే అంటున్నారు పోలీస్ అధికారులు. ఇంకా ఈ హత్యకు సంబంధించి పోలీస్ అధికారుల వెర్షన్ ఏంటో చూద్దాం. 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం సాధ్యం ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాము. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియజేస్తున్నాము. రైట్ ఆఫ్ ది ఎస్పీ శ్రీనివాసరావు వర్షన్. వినుకొండలో శాంతి భద్రతలకు సంబంధించి ఇక దారి తప్పకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేశారు. ఒకసారి ఆయన ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ విజువల్స్లో మీరు చూస్తున్నారు, మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎస్, మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే కనుక వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు అనేది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందా అంటే కనుక ఉన్ననే మాట వినిపిస్తోంది. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు ఈ ఇన్ఫ్యాక్ట్ వినుకొండకు సంబంధించి హత్య. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్య జరిగింది. నడి రోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ యువజన విభాగ నేత రషీద్పై కత్తితో దాడి జరిగింది. జిలాని దాడి చేశాడు. అందరూ చూస్తూ ఉండగానే రెండు చేతులు మెడ నరికేశాడు జిలాని. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రషీద్ మృతి చెందాడు. ఈ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదు అంటున్నారు ఎస్పీ శ్రీనివాసరావు.
అయితే వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అంబట్టి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు. మల్లికా గార్గ్ కనుక అక్కడ ఎస్పీగా ఉండుంటే ఇటువంటి సంఘటన జరిగి కాదు అనేది ఆయన వర్షన్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణకు సంబంధించి ఆ స్థాయిలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఈ హత్యకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా కక్షలతోనే ఈ హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్నారు, ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయట? సచిన్, ఏదైతే ప్రధానంగా పల్నాడు జిల్లా వినుకొండలో జరిగినటువంటి హత్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి వివాదాలు, అలాగనే పాత కక్షల నేపథ్యంలో జరిగింది. అయితే ఎన్నికల ముందు కావచ్చు, అంతకుముందు కూడా వినుకొండలోని ముస్లింలు ఏదైతే ప్రత్యేకంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఆ దాడులు జరిగాయి. అయితే ఆ సమయంలోనే ఈ రెండు సార్లు దాడులు జరిగాయి. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కూడా దారితీసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ పాత కక్షల నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి హత్య అదే పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే నడి రోడ్డు మీదనే ఈ ఘటన జరగడంతో జనం కూడా ఒక రకంగా భయప్రాంతాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కట్టి తీసుకొని రషీద్ను జిలాని అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన జరిగారు. ఈ విజువల్ ఇది కూడా అందరూ చూస్తుండగానే ఇది జరిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే అందరూ తొలి ఏకాదశి వేడుకలు వినుకొండలో ఘనంగా జరుపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కొండ అదైతే ఆ గుడి ఉంది, ఆ గుడిలో అందరూ భారీ స్థాయిలో జరుపుకున్నారు. జనం అందరూ తిరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా నడి రోడ్డు పైనే రషీద్ను జిలాని అత్యంత దారుణంగా నరికి చంపారు. అయితే నరుపుతున్న సమయంలో రషీద్ కూడా తనను చంపొద్దని వేడుకున్నప్పటికీ కూడా రెండు చేతులు నరికేశారు. అలాగనే మెడ మీద తల మీద కత్తితో గాయాలైనాయి. సో ఈ దీంతో అక్కడ అతను అక్కడ రక్త మడుగులో పడిపోయారు. అక్కడి నుంచి వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉంది. వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి ఫస్ట్ ఎయిడ్ చేసి తరలించినా కూడా తరలించే సమయంలోనే రషీద్ మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటన అయితే మాత్రం వినుకొండలో అలాగనే పల్నాడు జిల్లాలో కూడా సంచలనం సృష్టించింది. నడి రోడ్డు మీదనే నరుకుతున్నటువంటి విజువల్ చూసినటువంటి జనం కూడా ఒక రకంగా వినుకొండలో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా సంచలనంగా మారడంతో వెంటనే పోలీసులు కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే హత్యకు పాల్పడ్డారో జిలాని అతన్ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు ఆ జిలానీని విచారిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో తాను ఏదైతే రషీద్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు జిలాని ఒప్పుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ వివాదాలు ఏంది వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి? రామారావు, అంటే వ్యక్తిగత కారణాలకు సంబంధించి ఇక్కడ పోలీసులు చెప్తున్నప్పటికీ, కానీ ఇక్కడ అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు, మల్లికా గారు కనుక ఇక్కడ ఎస్పీగా ఉండుంటే ఇటువంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని. అంటే పొలిటికల్ గా టర్న్ తీసుకుంటుందా ఇప్పుడు? సో ఖచ్చితంగా, ఎందుకంటే వివాదం ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఎన్నికల సమయంలో అక్కడ వివాదాలు రావటం, పల్నాడు ఎస్పీగా ఉన్నటువంటి బిన్ను మాధవ్ని మార్చడం, అలాగనే మల్లికా గారికి రావడం, ఆమె కొంచెం కఠినంగా వ్యవహరించడం, ఏదైతే కౌంటింగ్ సమయంలో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా చూడటంలో ఆమె సక్సెస్ అయింది. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐసీఎస్ఎల్ ట్రాన్స్ఫర్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మల్లికా గారికి స్థానంలో శ్రీనివాసరావు నియమించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ట్వీట్ చేశారు, మల్లికా గారికి ఎస్పీగా ఉన్నట్లయితే ఈ ఘటన జరిగేది కాదు అని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు ఇద్దరు కూడా నిందితులు కావచ్చు, అలాగనే హతుడు కావచ్చు, వీళ్ళిద్దరూ వేరువేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావటం ఇక్కడ విశేషం. ఎందుకంటే ఈ నిందితుడు జిలాని ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగనే ఆ మృతుడు ఎవరైతే రషీద్ ఉన్నాడో అతను వైసీపీకి సంబంధించి యువజన విభాగం నేతగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా ఇది వ్యక్తిగతంగా జరిగిన గొడవే, దీనికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఎందుకంటే ఇప్పటికే నిందితుడు జిలాని పోలీసులు అదుపులో ఉన్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దాని మీద పోలీసులు జిలాని విచారణ కూడా చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష నేపథ్యంలోనే జరిగింది. కానీ దీంట్లో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం కానీ లేదు. వాళ్ళిద్దరు వేరువేరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే హత్య జరిగింది. సో ఈ హత్యకు సంబంధించి
పొలిటికల్ కలరింగ్ ఇవ్వాలని చూడటం అనేది కరెక్ట్ కాదు. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎటువంటిది లేదని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి సో విచారణలో అతను కొన్ని ప్రాథమికంగా కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఆ వ్యక్తిగత వివరాలు, ఆ వ్యక్తిగత విభేదాలు ఏది అనేది మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మాత్రమే తాము చెబుతాం. ఇప్పటికైతే మాత్రం ప్రాథమికంగా తమ విచారణలో వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ హత్య జరిగింది. అంతేగాని ఇది రాజకీయంగా జరగలేదు. గతంలో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ హత్యకు సంబంధించి, ప్రత్యేకంగా రషీద్ హత్యకు సంబంధించి అయితే మాత్రం రాజకీయంగా ఎటువంటి విభేదాలు లేవు. రాజకీయ విభేదాల నేపథ్యంలో జరిగినటువంటి హత్య కాదు, ఇది కేవలం వ్యక్తిగత విభేదాలతో జరిగినటువంటి హత్య అనేది స్వయంగా ఎస్పీగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ వ్యక్తిగత విభేదాలు ఏదనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సత్యం. రైట్ రామారావు. సొంతంగా అయితే మాత్రం పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ యువజన విభాగ నేత రషీద్పై కత్తితో దాడి జరిగింది. కత్తితో దాడి చేశాడు జిలాని. అందరూ చూస్తూ ఉండగానే రెండు చేతులు మెడ నరికేశాడు జిలాని. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రషీద్ మృతి చెందాడు. ఈ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షతోనే హత్య చేసినట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. వినుకొండలో 144 సెక్షన్ అమలు చేసినట్టు చెప్పారు ఆయన.